अंदर की शुभोदय। ई रोजु नालुगो तरगति विद्यार्थुलकु नेलल राक अने गेयं गुरिंचि विवरिस्तानु। दीन्नि रचिंचिन कवि दासरथि कृष्णमाचार्युलु गारु। मनं क्यालेंडर्नु ओपेन चेयगाने मनकु कनिपिंचेदि मोट्टमोदट नेल पेरु। जनवरी गानी फिब्रवरी अलागा 12 नेलल उन्नायि। वीटिनि इंग्लीषु नेललु अंटारु। अदे विधंगा मन तेलुगु वारिकि कूडा प्रत्येकंगा ओक क्यालेंडर् उंदि। ఆ క్యాలెండర్ లో కూడా 12 నెలలు ఉంటాయి। మనం కొన్ని పండగల్ని తెలుగు క్యాలెండర్ ప్రకారమే జరుపుకుంటాం। ఉదాహరణకి ఉగాది, ఉగాదిని చైత్ర మాసంలో జరుపుకుంటాం। అలాగే వినాయక చవితి, వినాయక చవితి భాద్రపద మాసంలో చవితి రోజున జరుపుకుంటాం। ఇవన్నీ ఇలాగే దసరా ఆశ్వేజ మాసంలో జరుపుకుంటాం। ఇవన్నీ కూడా మనం తెలుగు నెల ప్రకారమే జరుపుకుంటాం। అలాగే ముస్లింస్ కూడా కొన్ని నెలలతో కలిపి వాళ్ళకి ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది। ఇలాగే ఈ తెలుగు నెలల గురించి ఇప్పుడు మనం ఒక గేయాన్ని దాసరథ కృష్ణమాచార్యులు గారు రచించారు, దాన్ని ఒకసారి చూద్దాం। చైత్ర మాస మేఘదంచే చక్కని వేప ప్రసాదం, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడులు, జ్యేష్ఠమాసం ఏతెంచెను చెప్పరాని ఎండలతో, ఆషాఢం అధికమించే ఆషామాషి జల్లు ఆషామాషి జల్లులు, శ్రావణమాసం వచ్చెను చల్లని వానలు తెచ్చెను, భాద్రపదమాసం అరుదించెను పంట పొలాలను పిలిచెను, ఆశ్వీజం అదిగదిగో అమాంతంగా చలివచ్చెను, కార్తీకం కానుపించే కమ్మని వెన్నెల రాత్రులు, మార్గశిరం కనిపించెను మంచుతో అంచెలతో, పుష్యమాసమేతించెను పూజలతో పుణ్యాలతో, మాఘమాసం మరుగుదేరే మాడిన మూడులతోడ పాల్గొనమదే వచ్చే వచ్చే పచ్చని చిగురు ఆకులతో। విన్నారు కదమ్మా ఈ పద్యం, దీన్ని చక్కగా పాడడం నేర్చుకోండి। ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మనం నేర్చుకుందాం। ఫస్ట్ ఏంటి, నెలల రాక, నెలలు మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం 12 నెలలు ఉంటాయి। ఆ నెలలు వచ్చినప్పుడు మనకు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం। మన సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి కదా, 365 రోజులు వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండడం లేదు। కొన్ని నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని నెలల్లో వానలు ఎక్కువ ఉంటాయి, కొన్ని నెలల్లో చలి ఎక్కువ ఉంటుంది, కొన్ని నెలల్లో మంచు ఎక్కువగా ఉంటుంది। ఇప్పుడు మొట్టమొదట వచ్చే నెల గురించి మనం నేర్చుకుందాం। చైత్ర మాసము, తెలుగు క్యాలెండర్లో మొట్టమొదట వచ్చే నెల పేరు చైత్ర మాసము। మాసము అంటే నెల అని అర్థం। చైత్ర మాస మేఘదంచే, మేఘదంచే అంటే ఏగుదంచే, ఏగుదంచే అంటే వచ్చిందని, చైత్ర మాస మేఘదంచే, చైత్ర మాసం వచ్చింది। చక్కని వేప ప్రసాదం, ఆ చైత్ర మాసం వచ్చినప్పుడు చూడండి చక్కగా చెట్లన్నీ పువ్వులతోటి నిండుగా ఉంటాయి। అలాగే వేప చెట్టు చూడండి, వేప చెట్టు నిండుగా పువ్వులుండి మామిడి పిందులు, చిన్న చిన్న మామిడి పిందులు ఉంటాయి। ఈ చైత్ర మాసం వచ్చిన మొట్టమొదటి రోజునే మనం అందరం ఉగాది పచ్చడిని చేసుకుంటాం, ఉగాది పండగ జరుపుకుంటూ ఉగాది పచ్చడిని తింటాం। అంటే ఏంటి, చక్కని వేప ప్రసాదం, ఉగాది పండగ వస్తుంది కాబట్టి, మొట్టమొదటి రోజే ఉగాది పండగ వస్తుంది కాబట్టి ఆ రోజు మనం వేప పువ్వుతోటి ప్రసాదం చేసుకుని తింటాం। చైత్ర మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చైత్ర మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, చెట్లన్నీ చక్కగా పువ్వులతోటి నిండుగా ఉంటాయి, ఆ చెట్లు వేప చెట్టు యొక్క పూలతోటి ఉగాది పచ్చడి చేసుకుని తింటాం। రెండవది, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడులు, వైశాఖ మాసం వచ్చేటప్పటికీ మామిడి చెట్లన్నీ కాయలతోటి ఉంటాయి, అమ్మ వాళ్ళందరూ చూడండి పచ్చళ్ళు, పచ్చళ్ళు అన్నీ పెట్టేస్తుంటారు, మామిడికాయలతోటి ఆవకాయలు ఇవన్నీ
అలాగే మామిడి పళ్ళు ఏ మాసంలో వస్తాయి? వైశాఖ మాసంలో మామిడి పళ్ళు వస్తాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి, అదే విధంగా మామిడి పళ్ళు వచ్చేస్తాయి. వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే మామిడి పండ్లని. జ్యేష్ఠమాసం ఏతించెను చెప్పరాని ఎండలతో. జ్యేష్ఠమాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనందరికీ వేసవకాలం సెలవులు వచ్చేస్తాయి కదా, అందరూ చక్కగా ఇంట్లో సెలవులతోటి ఆనందంగా ఉంటాం. ఆ వేసవి కాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, వడగాళ్ళు వచ్చేస్తూ ఉంటాయిరా, బయట తిరగకండి, ఎండలోను ఇంట్లోనే ఉండండి, చల్లటి మంచినీళ్ళు తాగండి, తాటి ముంజులు తినండి, అలా ఇలా అని చెప్తూ ఉంటారు. జ్యేష్ఠ మాసంలో ఎలా ఉంటాయి? ఎండలు ఎక్కువగా ఉంటాయి. తరువాత వచ్చేది ఆషాఢం ఆగమించే. ఆగమించే అంటే అది కూడా వచ్చింది అని. ఆషాఢమాసం వచ్చేటప్పటికీ ఆషామాషీ జల్లులు. ఆషామాషీ అంటే అనుకోకుండా వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆషామాషీ జల్లులు అంటే అలాగా జల్లులాగా వర్షాలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా చాలా తేలికగా వర్షాలు వస్తూ ఉంటాయి. ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత వర్షాలు రావడం అని. జల్లులు అంటే చిన్న చిన్న వానలు అన్నమాట. తరువాత నెల శ్రావణ మాసం వచ్చెను చల్లని వానలు తెచ్చాను. ఆషామాషీ వానలు ఆషాఢమాసంలో వస్తే శ్రావణ మాసంలో చల్లని వానలు తెచ్చాను. చల్లని వానలు అంటే ఇంకా ఇంచుమించుగా వానాకాలం వచ్చేస్తుంది. వానాకాలం అంటే చలిస్తూ ఉంటుంది, వానలు వచ్చేటప్పటికీ చలిసేస్తూ ఉంటుంది. చల్లని వానలు తెచ్చాను, భూమి అంతా ఈ వానలకి చల్లబడిపోయి వేడి అనేది ఉండకుండా చల్లటి గాలుల్ని వీస్తూ ఉంటుంది. భాద్రపదం అరుదించెను పంట పొలాలను పిలిచెను. భాద్రపద మాసం వచ్చేటప్పటికీ ఏమవుతుంది? అరుదించెను. భాద్రపదం అరుదించెను. అరుదించెను అంటే ఇది కూడా వచ్చిందని. భాద్రపద మాసం వచ్చేటప్పటికి ఏమొస్తాయి? పంట పొలాలను పిలిచెను. పంట పొలాలను పిలవడం అంటే మనం ఏమేం పనిగట్టుకుని కేకేస్తాయా? లేదు, మనమే చక్కగా వరి ధాన్యాన్ని నారు కింద మొలిపించి దాన్ని పంట పొలాల్లో నాటుతూ ఉంటాం. అంటే ఈ పంటల్లో అన్నీ ఊడుపులైపోయి అంటూ ఉంటారు రైతులందరూ. మీరు వినే ఉంటారు పిల్లలందరూ, ఆ పంట పొలాల్లో చక్కగా పంటల్ని వేస్తారు. ఆశ్వీజం అదిగో అమాంతంగా చలి వచ్చెను. ఆశ్వీజ మాసం వస్తుంది, దసరా వచ్చేస్తుంది. దసరా వచ్చే టైంకి ఏమవుతుంది? మెల్లిమెల్లిగా చలి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు దాకా వానలు ఉన్నదంతా ఒకేసారి చలిగాలు వచ్చేస్తాయి. మనం అందరూ చక్కగా రగ్గులు తీసుకుని చక్కగా వెచ్చగా పడుకుని ఉంటాం. స్కూల్కి వెళ్ళాలంటే పొద్దుటే చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. అవి బాబు ఏంటో బాబు పొద్దుట చలిలో స్కూల్కి వెళ్ళాలంటే మమ్మీ లేపేస్తుంది అనుకుంటూ ఉంటాం. అనే అమాంతంగా చలి వచ్చెను. కార్తీకం కానుపించే కమ్మని వెన్నెల రాత్రులు. ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలో వచ్చే వెన్నెల చాలా ఎక్కువ కాంతివంతంగా ఉంటుందిట. ఈ వెన్నెల రాత్రులను చూడాలంటే మనం ఆశ్వీజ మాసంలో ఉండే వెన్నెల్ని కార్తీక మాసంలో ఉండే వెన్నెల్ని మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా హాయిగా అనిపిస్తుంది ఆ వెన్నెలంతా. కమ్మని వెన్నెల రాత్రులు కార్తీక మాసంలో కనిపిస్తాయట. మార్గశిరం కనిపించెను మంచుతో అంచెలతో. మార్గశిరం కనిపించెను మంచుతో అంచెలతో. మార్గశిర మాసంలో ఏమొస్తుంది? మంచు వచ్చేస్తూ ఉంటుంది. మనం రాత్రి వేళ ఎప్పుడైనా కాసేపు బయట కూర్చున్నాం అనుకోండి, మనం ఒంటి మీద చిన్న చిన్ని మంచు బిందువులు పడిపోయి ఒళ్ళంతా తడిసిపోయినట్టు అయిపోయి చలిసేస్తూ ఉంటుంది. అంటే మార్గశిర మాసంలో మంచు చాలా ఎక్కువగా ఉంటుందిట. పుష్యమాసం ఏతించెను పూజలతో పుణ్యాలతో. పుష్యమాసం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, మన డిసెంబర్ నెల వచ్చేటప్పటికి పుష్యమాసం వస్తుంది ఇంచుమించుగా. డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఏం జరుగుతాయి? ఇంట్లో నెల పెట్టేమంటారు సంక్రాంతి పండగకి. నెల డిసెంబర్ నెలలోనే పెడతారు, ఈ పుష్యమాసంలోనే. ఈ పుష్యం నెల పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఉండే ఆడపిల్లలు గొబ్బెమ్మలను పెట్టడం, వాకట్లో చక్కగా ముగ్గులు అవి పెట్టడం, అమ్మ ఇంట్లో దేవుడికి పొద్దుటే పూజలు చేయడం, చక్కగా దేవుడికి పొద్దుటే ప్రసాదాల నైవేద్యం పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
పుష్యమాసం ఏతించెను, మేతించెను అంటే ఏతించింది, ఏతించడం అంటే వచ్చెను అని. పుష్యమాసం మేధించెను పూజలతో పుణ్యాలతో. మనం ఈ పుష్యమాసం అంతా కూడా విష్ణుమూర్తికి చక్కగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటాం, రకరకాల ప్రసాదాలు అవజం పెడతాం, ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు, ఇంట్లో ఇల్లంతా చక్కగా ముగ్గులన్నీ అలంకరిస్తారు. నెక్స్ట్ తర్వాత వచ్చే మాసం మాఘమాసం అరుగుదేరే మాడిన మోడుల తోడ. మాఘమాసంలో ఏమవుతుంది, మాఘమాసం అరుగుదేరే. మరుగుదేరే అంటే కూడా వచ్చింది, మరుగుదేరే అంటే రావడం అనమాట. మాఘమాసం అరుగుదేరే, మాఘమాసం వచ్చినప్పుడు ఏమవుతాయి, చెట్ల యొక్క ఆకులన్నీ కూడా రాలిపోయి వాటిని ఆకులు కనిపించకుండా మోడుల్లాగా ఎండిపోయిన చెట్లులాగా కనిపిస్తాయట. మాఘమాసం యొక్క లక్షణం ఏంటంటే చెట్లన్నీ కూడా మాడిపోయిన మోడుల్లాగా ఉంటాయి. ఇంకా తెలుగు క్యాలెండర్లో ఉండే ఆఖరి నెల ఏంటంటే పాల్గుణ మాసం. పాల్గుణ మాసం మది వచ్చే వచ్చే. పాల్గుణ మాసం వచ్చేటప్పటికీ ఎలా ఉంటుందిట, పచ్చని చిగురులతో ఆకులు, పచ్చని చిగురులతోటి చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా చక్కగా ఆకుపచ్చ వస్త్రాలను కట్టుకున్న మనుషుల్లాగా చెట్లు కూడా చక్కగా ఆకుపచ్చ రంగులో నవనవలాడుతూ ఉంటాయి. అమ్మా ఈ పద్యం యొక్క అర్థం అర్థమైంది కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ ఇది బాగా నేర్చుకుని మిగతా దీంట్లో ఉండే బిట్ పార్ట్ అన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో మనం చూద్దాం. ధన్యవాదములు.